విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఉపాధ్యాయుడు వెన్నుముక అని ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఎంఈఓ ప్రభుదాస్ అన్నారు. భారతీయ సంస్కృతిలో గురువు స్థానం ఎంతో విశిష్టమైనదన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు అంకిత భావంతో పనిచేసి విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని సూచించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఎంఈఓ ప్రభుదాస్ పాల్గొని మాట్లాడారు. ఒక విద్యార్థిని ఉత్తమంగా తీర్చిదిద్దాలంటే తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుకే ఉంటుందన్నారు. తరగతి గదిలో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే గొప్ప అవకాశం ఉపాధ్యాయులకే ఉంటుందని తెలియజేశారు. ప్రతి ఉపాధ్యాయుడు అంకిత భావంతో పనిచేసి విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని సూచించారు. అనంతరం వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో మిరుదొడ్డి, అక్బర్పేట, భూంపల్లి మండలాలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కేవలం 31 విద్యార్థులు, ఈరోజు 81 విద్యార్థులతో ఆ పాఠశాల సర్వాంగ సుందరంగా అందంగా అలంకరించబడింది, తీర్చిదిద్దబడింది. సుమారు 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సైకిళ్ళు, తర్వాత స్పోర్ట్స్ మెటీరియల్, స్పోర్ట్స్ డ్రెస్, టై, బ్యాట్, బెల్ట్ ఇట్లా రకరకాల సర్వీసెస్ విద్యార్థులకు అందిస్తాము. మంచి విద్యను, నాణ్యమైనటువంటి గుణాత్మకమైన విద్యను అందిస్తా ఉన్నా. వాస్తవానికి నేను ఎక్కువగా పాఠశాలకే టైం కేటాయించాల్సింది అయినా